ఒక రెడ్డి సామాజిక సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయినప్పుడో, లేకపోతే విలమ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఇంటికి పోయినప్పుడో, లేకపోతే ఇంకొక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంటికి పోయినప్పుడు, భోజనం చేసినా అక్కడ నిద్రించినా లేకపోతే ఇంకేమైనా ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా ఎమ్మెల్యే పదవి ఇచ్చినా ఎంపీ ఇచ్చినా తొలి దళిత దళిత మలి దళిత ఇటువంటివి ఉండవు. ఎందుకు అంటే ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ అంటే మేము చేస్తున్నాం దళితులకు, దళితులకు పోయి అన్నం తింటే ఆడ నిద్రపోతే అదొక పాపంలాగా, ఆ పాపాన్ని మేము కూడా చేసినాం లేకపోతే ఆ తప్పుని మేము కూడా చేసినాం అన్నట్టుగా మేము ఇది చేసినాం. దళితులలో పోయి భోజనం చేసినాం, కింద కూర్చున్నాం, వాళ్ళు తినే ప్లేట్లలోనే తిన్నాం, వాళ్ళ ఇంట్లో నీళ్ళే తాగినాం అని ఒకటి ప్రొజెక్షన్ చేస్తూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు గతంలో, ఇటు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు కూడా కొంతమంది ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఎందుకు అంత స్పష్టంగా దళిత అన్నది మెన్షన్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంది? ఆడికి పోయి చేయడం ఏ పని చేసినా కూడా ఒక స్పెషలైజేషన్ తోటి లేకపోతే పర్టికులర్గా ఒక లాభంతో చేస్తుర్రా, లేకపోతే కావాలని నిజంగా వాళ్ళ మనసులో ఉన్న ప్రేమను చూపించుకోవడానికి పోయినప్పుడు ఆడ ఫోటో దిగాల్సిన అవసరమే ఉంది, లేకపోతే ఇట్లా పేపర్ స్టేట్మెంట్లు దళితులలో భోజనం చేసినటువంటి సోయాన్సో లీడర్ అని చెప్పేసి రాపించుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఇది కించపరిచినట్ట లేకపోతే హుందాగా వ్యవహరించినట్ట అన్నది ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆలోచించాల్సినటువంటి అంశం. అదేవిధంగా దళితులు కూడా ఆలోచించాలి. ఎందుకు దళితుల ఇళ్ళల్లోకి వచ్చి అన్నం తింటే లేకపోతే దళితుల ఇళ్ళల్లో నిద్రపోతనో దళితుల ఇళ్ళల్లోకి ఇంటికి వస్తనో ఎందుకు రాస్తారు అట్లా? ఆ పర్టికులర్గా రాయాల్సిన అవసరం ఏమున్నది? వేరే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ఇళ్ళకు పోయినప్పుడు అదేవిధంగా రెడ్డి కుటుంబంలో రెడ్డికి సంబంధించినటువంటి సామాజిక వర్గం కుటుంబంలోనికి పోయి నేను తిన్నా అని చెప్పేసి ఎక్కడన్నా మీ పేపర్లలో చూసిర్రా, లేకపోతే విలమ సంబంధించిన చూసిర్రా. ఉన్నత వర్గాలకు ఎక్కడా కూడా అటువంటి స్పెసిఫికేషన్స్ అయితే లేవు. పర్టికులర్గా ఇళ్ళు తిన్నాం, ఆలు ఇళ్ళ తిన్నాం, ఆడికి పోయి పరామర్శించాం, ఈడి పోయి పరామర్శించాం అనేది ఇతర సామాజిక వర్గాల్లో లేదు. మేము కులాలకు పెద్దపీట వేస్తాం, కులాలను పైకి తీసుకొస్తాం, కులాంతర కుల నిర్మూలన చేస్తాం, కుల వివక్షత లేదు అని చెప్పిన ఏ పార్టీ నాయకుడైనా కూడా అటు బీఆర్ఎస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, అదంతా బోగస్ 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 బోగస్. ఇది గమనించాల్సినటువంటి అంశం దళితుల పైన నిజంగా ఉంది, దళిత నాయకుల పైన కూడా ఉంది. ఎందుకు మీరు ఆ పార్టీలో ఉంటారు, ఆ పార్టీలో ఉన్న నాయకుడిని మీకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓ వ్యక్తి ఇంటికి పోయి తీసుకుపోయినప్పుడు అట్లెందుకు రాస్తావన్నా అని చెప్పేసి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితుడు ఎందుకు అడగడు, ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళితుడు ఎందుకు అడగడు, ఆ బీజేపీలో ఉన్నటువంటి దళితుడు ఎందుకు అడగడు? ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దొరుకుతున్నది. అక్కడ సామాజిక వర్గానికి చేయాల్సినటువంటి బాధ్యత మర్చిపోయి వ్యక్తిగత లాభం కోసం అక్కడ ఉన్నటువంటి ఆయా పార్టీల దళితులు అదేవిధంగా ఉంటారు. జాతికి ఏమైతే ఏమైపోయా, మేమైతే మంచిగా ఉన్నాం కదా అని. ఇదంతా కూడా గమనించాల్సింది ఖచ్చితంగా దళితులే. ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నదని అన్నది మీకు అర్థమవుతుంది. మీకు అర్థమై మీలో మార్పు రావాలి. మీలో మార్పు వచ్చిన తర్వాత ఆ ఎన్నుకునే రాజకీయ నాయకుల్లో మార్పు తీసుకొని రావాలి. మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. సో ఇవాల్టి బరాబర్ వార్తలకైతే కల్వ సుజాత గారు, మా టీపీసీసీ స్పోక్ పర్సన్, ఇవాళ మన బరాబర్ వార్తలకైతే రాబోతూ ఉన్నారు. మరి తను వచ్చే ముందు మనం ఇవాల్టి వార్తలేంది వాస్తవాలేంది అన్నది ఈ బరాబర్ వార్తల్లో చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాల్టి వార్తా ముఖ్యాంశాలు ఆయా పత్రికలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు దినపత్రికను చూసుకుంటే అగ్ని పరీక్ష సక్సెస్, ఓకే మిసైల్ పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేరువేరు ప్రదేశాల్లోని టార్గెట్స్ను ఛేదించే సామర్థ్యం ఉన్నటువంటి అగ్ని 5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం ఒడిశాలోని బాలాసోర్లో ఈ పరీక్ష నిర్వహించారు. MIRV టెక్నాలజీతో దేశీయ అభివృద్ధి చేసినటువంటి అగ్ని 5 మిసైల్స్లో ఇది మొదటి ఫ్లైట్ టెస్ట్. అదేవిధంగా ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. శత్రుదేశాల ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల ఈ మిసైల్ను అభివృద్ధి చేశారు. అగ్ని 5 పరీక్ష విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ DRDO సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. సో ఇది వార్తా కథనం. నిజంగా దీన్ని హర్షించదగ్గ విషయం ఏంటి అని అంటే
ఎక్కడెక్కడ ఉన్నాయట ఇవి కేవలం అని అంటే అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఈ అగ్ని పరీక్ష, అగ్ని ఫై అని చెప్పేసి అయితే ఒక ఫ్లైట్ను వీళ్ళు రెడీ చేసినటువంటి అంశం. ఎందుకంటే శత్రు దేశాలు ఎప్పుడన్నా దాడికి వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్షిపణులను ఛేదించడానికి వీలుగా ఇదైతే ఆ పరీక్ష పెట్టారు, దానికైతే సక్సెస్ అయింది అని చెప్పేసి దానికి సంబంధించి అయితే చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మోదీ గారు కూడా స్పందిస్తూ మరి అక్కడ ఉన్నటువంటి డిఆర్డిఓ సైంటిస్టులకు అయితే అభినందనలు తెలిపినటువంటి అంశం అయితే ప్రధాన వార్తాంశంగా వెలుగు దినపత్రికలో చూస్తూ ఉన్నాం. సో ఇవాళ వార్తాంశాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 24 గంటల్లోగా ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే. ఎస్బీఐకి సుప్రీంకోర్టు ఆదేశం అన్నది ఒక వార్త కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అమల్లోకి సిఐఏ గెజిట్ విడుదల చేసినటువంటి కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్కు వచ్చినటువంటి ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఆన్లైన్లోనే పౌరసత్వ దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం కింద మంచిగా రాశారు. లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అని చెప్పేసి ఈ వార్త మీద మనం చదువుకుందాం.